ప్రసన్న వదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిసం అనేక దంతం భక్తానం ఏ గ్రంథం ఉపాస్మహే మనం ఇప్పుడు జూన్ నెలలో పన్నెండు రాసుల వాళ్ళకి అంటే ఏ రాసుల వాడికి ఎలా ఉండబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం మన జాతకాలు అనేవి లగ్న బలం మీద జరుగుతున్న దశల మీద అలాగే నవాంశలో ఉన్నటువంటి గ్రహాల మీద మన యొక్క లగ్నాధిపతి ఎక్కడున్నాడో చూసి మాత్రమే మన జాతకాలు నిర్ధారించుకోవాలండి మీ వ్యక్తిగత జాతకాలు మాతో చూపించుకోదలుచుకుంటే ఈ క్రింది నెంబర్కి ఫోన్ చేస్తే మేము చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేస్తాము ఇప్పుడు మనకి కరోనా ప్రభావం చాలా బాగా ఉంది మనకి ఆరోగ్యం పరిరక్షించుకోవాలండి మనం సో దీని గురించి మనం ఏం చేయాలంటే శానిటైజేషన్ వాడడం మాస్కులు ధరించడం భౌతిక దూరం పాటించడం ఇటువంటివన్నీ చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకుంటే మనం కరోనాకి చాలా దూరంగా ఉండొచ్చు అతి త్వరలోనే మన కరోనాని మన రాష్ట్రాల నుంచే కాకుండా దేశాల నుంచి కూడా మనం పంపిద్దాం ఇప్పుడు మనం కర్కాటక రాశి గురించి తెలుసుకుందాం ఈ కర్కాటక రాశి వాళ్ళ కలిసి జూన్ నెలలో ఎలా ఉండబోతుంది తెలుసుకుందాం మీ కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్య లక్షణం ఏంటంటే అందంగా ఉంటారు సున్నితమైన స్వభావం కలిగి ఉంటారు దయా హృదయం కలిగి ఉంటారు పైగా మీరు మొండితరంగా ఉంటారు పని చేయాలనే తాపత్రయం ఎక్కువగా ఉంటుంది మీకు చంద్రుడు వలన స్థిరమైన స్వభావం కలిగి మాత్రం ఉండరు అంటే చంచల స్వభావం కలగడానికి అవకాశం ఉంది వస్త్ర ప్రీతి ఉంటుంది వస్త్రాభరణాలు కొనుక్కోవాలి వస్త్రాలు అంటే బాగా ఇష్టం ఆభరణాలు అంటే ఇష్టం అంతవంటి శక్తి మీ లక్షణాలు మీ రాశిలో ఉన్నాయి మీ రాశి యొక్క లక్షణం అలాగే మీ రాశిలో కుజుడు శుక్రుడు ఉండడం వలన యోగం కాదు కానీ మీ రాశి వాళ్ళకి అత్యంత యోగకారకుడు కుజుడు శుక్రుడు ఎప్పుడు వస్తుంటే ఇరవై తారీఖు నుంచి వస్తాడు అత్యధి యువకారుడు కుజుడు నీచ స్థితిలో ఉండడం వలన మీకు డెవలప్మెంట్స్ ఇవ్వలేకపోతున్నాడు శని దృష్టి కూడా ఉండడం వలన కొద్దిగా ఫేస్కి దెబ్బ తగలడానికి అవకాశం ఉంది అంటే లేదా ముఖానికి కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది అంటే శని దృష్టి కుజుడు కుడు కుజుడికి ఉండడం వలన మీకు కొంచెం ఇబ్బంది కావడానికి అవకాశం ఉన్నాయి అంటే మనస్పర్ధలు రావడానికి కొంచెం ఇబ్బంది తేలికపాటి ఇబ్బందులు కోపం రావడానికి ఆ ఒక వస్తే ఒక పట్టాన్ని మీకు తగ్గదు కోపం అటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దయ ఎక్కువ ఉంది ఇంకా ద్వితీయ భావానికి వస్తే గురుడు చూస్తున్నాడు ద్వితీయ భావాధిపతి బ్రహ్మాండంగా లాభస్థానంలో మీకు ఉన్నాడు కాబట్టి ఫైనాన్షియల్గా ఎక్కడ చెడిపోవాలా మీ ధనం మీకు వచ్చి తీరుతుంది సింగర్స్కి అంటే గాయని గాయకులకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అంటే వెతుక్కుంటూ వస్తాయి అవకాశాలు వస్తాయి ఎక్కువ అవకాశాలు ఉన్నాయంటే ఈ నెలలో వాళ్ళకి అవకాశాలు రావడానికి ఉంది అలాగే ద్వితీయ స్థానం అంటే కుటుంబ స్థానం అంటాం మనం కుటుంబ స్థానం అంటే భార్యాభర్తలు మీ పిల్లలు బంధువులు వీళ్ళందరూ కుటుంబ స్థానం కనుక వస్తారు అంటే కుటుంబ వృద్ధి వాళ్ళతో ఆనందంగా ఉంటారు బంధువులతోటి మీ స్నేహితులతో మీ ఫ్రెండ్స్ సర్కిల్తో అందరితో ఆనందంగా హాయిగా బ్రహ్మాండంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి ఫైనాన్షియల్గా మీకు ఎప్పుడు చెడిపోలేదు మీకు రావాల్సిన సంపద మీకు ఎంత రాసి పెట్టాడో అంత ధనము మీకు వచ్చి తీరుతుంది ఎందుకంటే మీ రాశ్యాధిపతి రవి బ్రహ్మాండంగా మీకు లాభస్థానం ఉండ ఉండడమే అలాగే ఇరవై తారీఖు నుంచి కూడా గురుడు విపరీతన బలవంతుడు అవుతాడు ఎందుకంటే రిట్రగేషన్లోకి వచ్చేస్తున్నాడు రిట్రగేషన్లో రావడం వల్ల ద్వితీయ స్థానం చూడడం వల్ల కుటుంబ వృద్ధి ఆరోగ్య వృద్ధి బంధు ప్రీతి అలాగే చాలామందిని పోషించే తత్వము మీకుంటుంది మీ వాకు పట్టుదల వాక్ పటుత్వం చాలా బాగుంటుంది మీ గొంతు వినాలనే తాపత్రయం మందికి ఉంటుంది ద్వితీయ భావం చాలా బాగుంది ఎక్కడా చెడిపోవాల ఇంకా మూడో భావాధిపతి మీకు మంచివాడు కాదు మూడో ఇంటి వాడు మంచివాడు కాదు అయినప్పటికీ కూడా మీకు లాభస్థానం ఉన్నాడు కాబట్టి మీకు ప్రయాణాల వలన సుఖము సంపదలు కలుగుతాయి అంటే దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే మీ తోబుట్టువులు కూడా కలు తోబుట్టువులను కలుస్తారు వాళ్ళకి సంపదలు పెరుగుతాయి వాళ్ళకి అభివృద్ధి కలుగుతుంది వాళ్ళ వలన మీకు సహాయం కలుగుతుంది మీ వలన కూడా వాళ్ళకి అభివృద్ధి సహాయం కలిగి తీరుతుంది అలాగే మీ ధైర్యం సాహసం శౌర్యం పట్టుదల మీకు ఎక్కువ ఇవి ఉన్నాయి అంటే మూడో ఇంటి వాడు లాభస్థానంలో ఉండడమే మంచి మంచి వార్తలు కానీ శుభవార్తలు వినడానికి మంచి బాటిల్ చేయడానికి మీకు అవకాశం ఉంది ప్రతి వాళ్ళని కూడా మీరు నేను ఉన్నాను అనే ధైర్యాన్ని ఇచ్చే తత్వం మీ రాశిలో ఉంది కర్కాటక రాశి వాళ్ళు దయా స్వభావం కలవాడు ప్రేమించేవాళ్ళు ఎదుటి వాళ్ళ మీద ఎదుటి మీద ఎదుటి వాళ్ళ మీద ఎక్కువ ప్రేమాభిమానాలు కలడం కలగడం మీకు ఎక్కువ ఉంది సో ప్రతి భావం ఎక్కడా చెడిపోలేదు కాకపోతే మీరు దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఇంకా మీకు ఫోర్త్ భావానికి ఫోర్త్ భావాధిపతి శుక్రుడు అవ్వడం వలన ఫోర్త్ భావాధిపతి వ్యయస్థానంలో ఉండడం వలన ఇరవై తారీఖు నుంచి మీ రాశిలో ఉండడం వలన మంచిగా జరుగుతుంది కాబట్టి చెడు జరుగుతుంది కాబట్టి చెడు జరగదు కానీ గురు దృష్టి కూడా ఉంది కాబట్టి మంచి జరుగుతుంది శని దృష్టి ఉంది శని బలవంతంగా చూస్తున్నాడు కాబట్టి పూర్త భావం మీకు అంత మంచిగా లేదు గురు దృష్టి వల్ల బ్రహ్మాండంగా బాగుంటుంది మంచి చేస్తాడు అవన్నీ కూడా ఓవర్కమ్ అయిపోతారు ఎందుకు బాగోలేదంటే మీకు తల్లిగారి ఆరోగ్యం బాగుండదు పశుసంపద నష్టం వస్తుంది పశువుల నష్టం ఉంటుంది పంట నష్టం రావడానికి అవకాశం ఉంది మీ గృహం నందు పీడ ఉంది అలాగే మీకు అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంది శని దృష్టి వలన కొంచెం అనారోగ్య సమస్యలు వస్తాయి దానికలన ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మీ తల్లిగారి ఆరోగ్యం కూడా జాగ్రత్తగా పరిరక్షించుకోవాల్సి వస్తుంది అంటే ఆవిడ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి కానీ గురుదృష్టి వలన గురుడు కూడా ఇరవై తారీఖు నుంచే బలవంతుడైపోవడం వలన ఈ గురుడు కూడా మీకు యోగా కూడా ఇవ్వడం వలన కూడా మీ శని ఎక్కడ చూస్తున్నాడో అదే స్ఫూర్తి భావానికి గురుదృష్టి కూడా ఉండడం వలన ఇవన్నిటి కూడా ఓవర్కమ్ అవుతారు కొన్ని సందర్భాల్లో ఇవన్నీ కూడా చాలా తక్కువగా అంటే మీ ప్రమాదాలు కానీ ఇటువంటివన్నీ కూడా విపరీతంగా రావాల్సినవన్నీ తక్కువగా రావడానికి ఉంటాయి తక్కువగా రావడం అంటే మీకు బా బా ఇంతకుముందు చెప్పిన శని యోగించడు అని చెప్పాను కదా ఇబ్బంది కలుగుతా తల్లిగారి ఆరోగ్యం ఉన్నారని సరే అవన్నీ చాలా తేలికపాటిగానే ఉంటుంది సో భయపడవలసిన పని లేదు ఇంకా పంచమ భావంలో కేతు ఉండడం పంచమ భావాధిపతి మీరు రాశిలో ఉండడం వలన స్థితిలో కూడా ఉండడం వలన కొద్దిపాటి ఇబ్బందులు ఉన్నాయి ఇరవై తారీఖు నుంచి శుక్రుడు కూడా ఉండడం వలన మీకు గృహప్రాప్తి ఉండడానికి అవకాశం ఉంది మాత్రమో దాంట్లో ఇబ్బంది పడాల్సిన అవకాశం అవసరమే లేదు పంచమ స్థానంలో కేతు ఉండడం వలన పిల్లల్ని పరిరక్షించుకోవాలి మీరు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి పుత్ర సంతాన యోగం కలడానికి అవకాశం ఉంది సంతానం లేని వాళ్ళకి సంతాన యోగం ఉంది ఆల్రెడీ సంతానం ఉన్న వాళ్ళకి కూడా కేతువు మంచి చేస్తాడు ఈవెన్ కుజుడు నీచ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆ నీచ భావం పోగొట్టి కేతువు ఇస్తాడు అది నా సొంత కవిత్వం కాదు నేను గ్రంథాల్లోనూ పుస్తకాల్లోనూ చూసిన భావాన్ని చెప్తున్నాను మీకు కుజుడు చెడు ఫలితాలు కుజుడు చెడిపోయినప్పటికీ కేతువు ఆ రాశిలో ఉంటే కుజుడు ఇచ్చే చెడు ఫలితాలను కూడా మార్చి మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది అంటే పుత్ర సంతాన యుగం కలుగుతుంది మినిస్టర్ పదవి కలుగుతుంది భావం ప్రేమ వివాహాలు అవ్వడానికి ప్రేమ వివాహాలు అవ్వడానికి అవకాశం ఉంది కానీ కే కుజుడు స్థితిలో ఉన్నాడు కాబట్టి కొంచెం ఆలస్యం అవ్వడానికి అవకాశం ఉంది అలాగే సంగీతం పాడే వాళ్ళకి డ్యాన్సర్స్కి అంటే కొరియోగ్రాఫర్స్కి రైటర్స్కి వాళ్ళకి కూడా మంచి మంచి అవకాశాలు వస్తాయి కేతు వలన టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి అలాగే కేతు భావం బాగుంటే పంచ బాగుంటే ఉంటే టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకంటే ఆ వ్యాపారస్తులు కూడా కొద్దో గొప్ప ప్రాఫిట్స్ వచ్చి తీరుతాయి వాళ్ళ వ్యాపారాలు కూడా బాగుండడానికి అవకాశం ఉంది కానీ ఈ కరోనా ప్రభావం వలన మనం కొంచెం ఇబ్బంది పడతా పడవలసి వస్తుంది కానీ కానీ వాళ్ళ వ్యాపారాలు వృత్తి వ్యాపారాలు సజావుగానే సాగుతాయి అని చెప్తున్నాను కొంతమందికి మంత్రి పదవి వస్తుంది మంత్ర సిద్ధి కలుగుతుంది అంటే కొంతమంది హార్స్ రైడర్స్ చేస్తుంటారు హార్స్ రైడింగ్ ఇష్టపడుతుంటారు మీ రాశిలో కొంతమంది ఉన్నారు కొంతమందికి ఉంది వాళ్ళ యొక్క లగ్నాన్ని బట్టి చూసుకోవచ్చు వాళ్ళకి హార్స్ రైడింగ్ అంటే గుర్రపు స్వారీ చేయడం గుర్రాలంటే ఇష్టపడడం గుర్రాలను కొంతమంది తమ దగ్గరే పెట్టుకోవడం వాటిని పోషించడం జరుగుతూ ఉంటుంది జంతు ప్రేమ ఉండడానికి అవకాశం మీ రాశి ఉంది ఇంకా ఆరోభావానికి వస్తే ఆరో భావాధిపతి మీకు అష్టమంలో ఉన్నాడు అంటే శత్రు బాధ తప్పదు శత్రువులు మీకు మిత్రులు కారు అంటే శత్రువులు మీకు పక్క వాళ్ళే మీకు శత్రువులు అవుతారు ప్రతి వాళ్ళని మీరు జాగ్రత్తగా చూడవలసి వస్తుంది చూడవలసి వస్తుందంటే శత్రువులు ఉన్నారేమో అని మీకు జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది అలాగే అనారోగ్య సమస్యలు కూడా ఉండడానికి అవకాశం ఉంది మీకు మీకు రుణ రుణాలు చేయడానికి ఎక్కడ మేము అవకాశం ఉంది అంటే బ్యాంకుల్లోనూ వాటిలో మీకు తెలుసు కదా ఎక్కడ ఎల్ఐసిలోను వాటిలో మీకు రుణాలు చేయడానికి అవకాశం ఉంది వాటిని ఎలా తీర్చాలో మీకు తెలుసు మీరేమేమి పని పనిలేదు ఇంకా సప్తమ స్థానానికి వస్తే శని సప్తమ స్థానానికి శని బలంగా ఉన్నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు శని మంచివాడే కాదు ఎందుకంటే అష్టమాధిపత్యము అంటే ఎనిమిదో ఇంటి వాడు ఏడో ఇంటి వాడు అవ్వడం వలన మీకు మంచివాడు కాదు పైగా చాలా బలంగా ఉన్నాడు అంటే పాపగ్రహం యోగి రిట్రగేషన్ ఉంటే వక్రంలో ఉంటే పాపత్వాన్నే ఎక్కువ ఇస్తాడు కుజుని కూడా చూస్తున్నాడు కాబట్టి కొద్దిపాటి దెబ్బలు తగ్గడానికి రక్తం కనపడడానికి కొంచెం భార్య భవకాశం ఉంది అంటే కొద్దిపాటి చికాకులు ఉండడానికి అవకాశం ఉంది అంటే శని శని దృశ్యం రాసిగా ఉ రాసి ఉండడం వల్ల చికాకులు కోపము మనస్పర్ధలు మీకే కాదు మీ భర్త విషయంలో కానీ భార్య భర్త అంటే భర్త విషయంలో మనస్పర్ధలు లోపించడం చికాకులు కొద్దిపాటి దూరము ఎడబాటు కొద్ది రోజులు మాత్రమే ఈ నెలలో మాత్రమే ఉండడానికి అవకాశం ఉంది బిజినెస్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో మీకు రాణించకపోవచ్చు ఎందుకంటే మీకు ప్రాఫిట్స్ రావు శని ఉండడం బట్టి శని ఉన్నాడు కాబట్టి మీకు మంచివాడు కాదు కాబట్టి శని శని ఎందుకు అనకూడదు ఆ భావం బాగుండలేదు కాబట్టి మీకు బిజినెస్ల విషయంలో బాగుండదు అలాగే బిజినెస్ పార్ట్నర్స్ విషయంలో మనస్పర్ధలు కొట్లాట్లు తగవలు రావడానికి అవకాశం ఉంది ఇంకా సప్తమ స్థానంలో గురుడు ఉండడం వలన ఏమాత్రమూ మంచిది కాదు ఆరో భావం అధిపతి కూడా ఆరో భావ అధిపతి నైన్త్ హౌస్ ఆర్డు కూడా అయ్యాడు కాబట్టి భావంలో మీకు అనారోగ్య సమస్యలు సృష్టించడానికి అవకాశం ఉంది అంటే ఒక మాటలో చెప్పాలంటే మీ ఆరోగ్యాన్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్లుగా మీ ఆరోగ్యమే మంచిగా చూసుకోండి ఎందుకంటే మన గవర్నమెంట్ వాళ్ళు చెప్తున్న మన సూచనలు పాటిద్దాం మీకు తెలియక కాదు మీ కొద్దిపాటిగా జగ సూచనలు సూచిస్తాను అంతే మిమ్మల్ని ఏమాత్రం భయపెడుతున్నట్టు మాత్రం కాదు ఆరో హిందో భావంలో గురుడు ఉన్నాడు కాబట్టి సమస్యలు రావడానికి అవకాశం ఉన్నాయి అంటే ఆరోగ్య సమస్యలు అంటే అనారోగ్య అవడానికి కొద్దిగా మీరు డబ్బులు ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంది మీరేం భయపడుతున్న పని లేదు ఇంకా నైన్త్ భావానికి వస్తే నైన్త్ భావంలో మీకు కొద్దిగా ఇబ్బంది కలడానికి అవకాశం ఉంది అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళకి కొంతమందికి ఉంటారు కదా బిజినెస్ చేసేవాళ్ళు కానీ బ్యాంకింగ్ రంగంలో పరీక్షలు రాసేవాళ్ళు వ్యాపారస్తులకి అంటే బ్యాంక్ రంగాల్లో వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది ఏమాత్రము కలిసి రాదు అలాగే వ్యాపారస్తులకి కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ రాశిలో కోల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి తర్వాత వాళ్ళకి ఆయిల్ రంగంలో ఉన్న వాళ్ళకి సిమెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి ఏంటంటే బిజినెస్ ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఏంటంటే బిజినెస్ విషయంలో కొంత లాసులు రావడానికి సాటిస్ఫాక్షన్ లేకుండా ఉండడానికి అవకాశం ఉంది వ్యవసాయదారులు కూడా ఎక్కువ పంట నష్టం వస్తుంది తప్ప లాభాలు రావు వాళ్ళకి మంచిగా ఉన్నే ఉండదు వ్యవసాయదారులకి సో ఇన్ని విధాలుగా నైన్త్ భావం బాగుండలేదు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి హైర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళడానికి కూడా మీకు అంత అదృష్టము లేమి తోడు కావట్లేదు కానీ గురు భక్తి పీఠాధిపతులు కలవడం దైవుడి యొక్క ధ్యానము దైవభక్తి ఉంటే ఇవన్నీ ఓవర్కమ్ అవ్వడానికి అవకాశం ఉంది మీరు ముఖ్యంగా హనుమాన్ చాలీసా చేసిన శ్రీరాముని పూజించిన మీకు ఖచ్చితంగా మీ మంచి జరుగుతుంది మీ జూన్ నాలుగో తారీఖు అనుకుంటా హనుమాన్ చాలి హనుమతి వ్రతం వస్తుంది హనుమంతుడి యొక్క పుట్టినరోజు వస్తుంది బ్రహ్మాండంగా చేసుకోండి ఆ చేసుకుంటే ఈ శనివారం పట్టే దోషాలని పటాపంచలు చేసి ఆరోగ్యం కలిగించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఇంకా లాభాధిపతి దశమాధిపతి టెన్త్ హౌస్ లాడ్ కూడా మీకు నిజ స్థితిలో ఉండడం వలన మీకు యోగం లేదు అవయోగమే అంటే మీకు ఉద్యోగాలు రావడం ఉద్యోగ అవకాశాలు తక్కువ తర్వాత ఏమో మీ చేస్తున్న ఉద్యోగాల్లో కూడా పై వాళ్ళ చేత మాటలు పడ్డం స్నేహితులతో మాట పడడం పక్క వాటితో పక్క మాట పడడం జరుగుతుంది అంటే స్నేహితుల వల్ల మీకు ఇంప్రూవ్మెంట్స్ ఉండదు వాళ్ళ స్నేహభావంగానే ఉండరు పైగా మీరు చేస్తున్న ఉద్యోగంలో అనుకున్న చోటు కాకుండా వేరే చోటుకి బదిలీ రావడానికి అవకాశం ఉంది మీరు మీకు రావాల్సిన సంపద తక్కువగా ఉండడానికి అవకాశం ఉంది కొంతమందికి కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళ ప్రమోషన్స్ కూడా లేట్ అవ్వడానికి అవకాశం ఉంది వాళ్ళ యొక్క లగ్నాల రీత్యా అలాగే లాభస్థానంలో మాత్రం రవి బుధ రాహులు ఉండడం విశేషం మీకు నైన్త్ భావం చెడిపోయినా దశమభావం చెడిపోయినా చెడిపోయినా అంటే రా అనుకూలించకపోయినా సరే లాభస్థానంలో రాహు ఒక్కడు చాలు ఈ మొత్తం అన్నింటిని కవర్ చేసేసి మీకు లాభాలనే ఇస్తాడు ముఖ్యంగా సినీ వాళ్ళని సినిమా ఫీల్డ్ వాళ్ళు టీవీ రంగంలో వాళ్ళు స్పోర్ట్స్ మెన్సు తర్వాత కళాకారులకి వీళ్ళందరికీ మంచి జరుగుతుంది వ్యాపారస్తులకు కూడా ఎందుకంటే లాభస్థానంలో రవి బుధాదిత్య యోగంలో ఉండడం ఒకటి ద్వితీయాధిపతి బుధస్థ బుధాదిత్య యోగంలో ఉండడం అలాగే రాహుతో కలిసినటువంటి రవి ఉండడం విశేషమైన యోగము అలాగే మీ పై వాళ్ళు కూడా అంటే పై వాళ్ళు అంటే మీ బ్రదర్స్ సిస్టర్స్ ఒట్ తోబుట్టలు వాళ్ళందరూ కూడా మంచి జరుగుతుంది సేవకాజనం మీ ఇంట్లో ఉంటారు అంటే మీ పక్కనే ఉంటారు మీ ఎక్కడికి వెళ్ళినా మీ వెనకాలే ఉంటారు సేవకాజనం మీకు ఉండడానికి లెవెంత్ హౌస్ ఖచ్చితంగా సూచిస్తోంది దయ ఎక్కువ ఉంటుంది ఎక్కువ జనాల్ని హెల్ప్ చేయాల తత్వం మీకు ఉంటుంది సో ఫైనాన్షియల్గా ఎక్కడ చెడిపోవాలి ఇంకా శుక్రుడు వేస్థానంలో ఉండడం వలన దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంది అలాగే మీ రాశి వాళ్ళకి శుక్రుడు మంచివాడు కాదు కాబట్టి తల్లిగారి ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోండి శుక్రుడు వేస్థానంలో ఉండడం వలన మంచివాడిగా మాత్రమే మీకు వ్యయం జరుగుతుంది ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించండి లేకపోతే మీరు శుక్రుడు ఉన్నాడు కాబట్టి మీకు అనారోగ్య సమస్యలు తెల ఎత్తి వాటి వల్ల వలన కూడా మీరు ధనం ఖర్చు చేయవలసి వస్తుంది ముఖ్యంగా మీకు బాగా కలిసి వచ్చే కలర్స్ రెడ్ మెరూన్ వైట్ ఎల్లో ఇవన్నీ బాగా కలిసి వస్తాయి ఎక్సెప్ట్ బ్లాక్ అండ్ బ్లూ బ్లాక్ అంత మంచిది కాదు వేయకుండా ఉంటేనే మంచిది మీరు ముఖ్యంగా ఆరాధించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యుడే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చాలా చాలా మంచిది ఎందుకంటే ఉగాది నుంచి కూడా సుబ్బ్రహ్మణ్య స్వామికి పదమూడు ఆధిపత్యాలు వచ్చాయి ఈ సంవత్సరం మొత్తం ఆయనే మన రూలింగ్ ప్లానెట్ అంటే రాజు ఆయనే మంత్రి ఆయనే వర్షాలు కురిపించేది ఆయన రకరకాలుగా అన్ని విధాలుగా మనల్ని కాపాడేది మీ రాసి వాళ్ళని కాపాడేది ఆయనే సుబ్బమణ్యుడే సుబ్బ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటే ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కానీ స్వామి కళ్యాణం కానీ మన ఇంట్లోనే మనం సుబ్రహ్మణ్య స్వామి పూజించుకున్నా చాలు కలిసి వస్తుంది అలాగే ఇంకొక ఇంకొక విషయం ఏంటంటే సూర్యభగవాను కూడా తప్పక పూజించాలి ఐశ్వర్య ప్రదాత ప్రదాత సూర్య సూర్యభగవానుడు ఎవరైతే గాయత్రి హోమం కానీ గాయత్రి జపం కానీ గాయత్రి అనుష్ఠానం కానీ గా బుధాదిత్య బుధుడు రవి సంబంధించినటువంటి ఈ చే చేసుకున్నా సరే రవి పూజలు చేసుకున్నా చాలా బాగా కలిసి వస్తుంది అలాగే అమ్మవారిని పూజించుకోండి అమ్మవారు ఎందుకు చెప్తున్నారంటే ఆవిడ ఆరోగ్య ప్రదాత ఏ రాశి వాళ్ళకైనా సరే ఆరోగ్యాన్ని కాపాడేది ఆవిడే కనుక అమ్మవారు అవ్వచ్చు పార్వతి అమ్మవారు అవ్వచ్చు మీకు ఇష్టమైన దేవత ఎవరైనా అవ్వచ్చు ఆవిడని పూజించుకుంటే కుంకుంపు చేయించుకున్నా సరే ఏ విధంగా ఆరాధించినా ప్రస్తుత పరిస్థితిలో మనకున్నటువంటి కరో కరోనా ప్రభావాన్ని తగ్గించి మంచి మంచి అవకాశాలు ఇవ్వడానికి ఆవిడే కారకుడు కారకురాలు అలాగే ఆది వృధం ఎంత చెప్పడం మర్చిపోయినా ఆదిత్య వృధం చదువుతుంటే బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు అలాగే శివాభిరా శివాభిషేకము శివారాధన ఇవన్నీ కుదరకపోతే మన ఇంట్లో శివుడిని పూజించడం వలన కూడా మనకి శివుడి యొక్క బ్లెస్సింగ్స్ ఉండడం వలన మనం సర్వదా ఆరోగ్యంగా పరిరక్షించబడతాం సో ఈ నెల మొత్తం ఈ నెల అంటే ఈ జూన్ నెల మొత్తం మీ కర్కాటక రాసి వాళ్ళకి ఆనందంగా ఆరోగ్యప్రదంగా ఐశ్వర్యంగా అలాగే మీకు రావాల్సిన సంపద ప్రమోషన్స్ మీ వ్యాపారాలు అన్నీ కూడా బాగుండాలని బాగుంటాయని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆరోగ్యంగా పిల్లా పాపలతో మీరు ఐశ్వర్యప్రదంగా ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను